ఒక్క ఛాన్స్ లో పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది శ్వేత. లెట్స్ వెల్కమ్ శ్వేత. ఇది ద గ్రేట్ పటాషో. మన రవి అన్న శ్రీముఖి ఉన్న పటాషో అన్నమాట. శ్రీముఖిని ఏమనాలో అర్థం కాలేదు కదా నీకు. ఇది ఆయా ఎలా ఉంటుంది ఆంటీ అనాలా. అయితే ఇవాళ నేను మీకు కొన్ని జోక్స్ చెప్తామని వచ్చేసారనమాట. జోక్స్ చెప్తుందరా, ఏం జోక్స్ చెప్తారబ్బా, అన్ని సుళ్ళు జోక్స్ చెప్తుంది, అట్లా కాదు. మీకు నవ్వొస్తే నవ్వండి, లేకపోతే సావండి సావండి. అయితే ఏమైందంటే, మరి శ్రీ రవణ శ్రీముఖ శ్రీముఖ అవుతున్న ఇద్దరు కలిసి మస్తు లవ్లు ఉంటారు అబ్బాయి. అయితే ఏమవుతారు, ఇద్దరు కలిసి రాత్రి పూట పార్క్ అవుతారు. పార్క్ అవుతే శ్రీముఖ అక్క అడుగుతుంది, రవి రవి చందమామ ఎక్కడుంది? రవి రవి చందమామ ఎక్కడుంది? బాత్రూంలో ఉంది. అయితే శ్రీముఖ అక్క మళ్ళీ అడుగుతుంది, రవి రవి చందమామ ఎక్కడుంది? కళ్ళు దొబ్బినయానే ఆకాశంలో మీ అయ్య బల్బు పట్టుకొని కూర్చుండా. అయితే ఒక రోజు ఏమవుతుంది అంటే, రవి అన్న బావా బావా, రవి బావకి సడన్ గా శ్రీముఖి అక్క మీద మస్తు ప్రేమ వస్తుంది అన్నమాట. అయితే ఏమవుతుంది అంటే, శ్రీముఖి చెప్పే నీ మీద ఎంత ప్రేమ ప్రూవ్ చేసుకోవాలంటే నా చేతి మీద నీ పేరు రాసుకోవాలా, నా గుండెల మీద రాసుకోవాలా, ఏడ రాసుకోవాలి చెప్పు. అరే అంత ప్రేమనే ఉంటే రవి ఆడేడు ఎందుకు రాసుకుంటావు, ప్రాపర్టీ పేపర్స్ మీద రాయొచ్చు కదా. ఉన్నదే బిచ్చ గుడి గుడిలో అడుక్కుని తింటాం, దాని ప్రాపర్టీ రాసేయాలంట. రవి బావ శ్రీముఖి కాక ఇద్దరు పెళ్లి చేసుకురు. పెళ్లి చేసుకురు కాబట్టి ఒక కొడుకు ఉట్టాల్సిందే కదా, కూతురు. సరే కూతురు పుట్టింది. కూతురు పుడితే ఏమైంది, సీదా పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ పక్క పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి పోయింది అనమాట. ఆంటీ ఆంటీ మీరు గింతగానం అమాయకంగా ఉంటే ట్రాప్ అయిపోతారు ఆంటీ. అవును బాబు, ఫస్ట్ మీరు రవీనానే నన్ను ట్రాప్ చేసింది. రవి బాబు పెళ్లి చేసుకుంటే శ్రీముఖ అక్క ఇక మస్తు అనుమానం స్టార్ట్ అయింది అనమాట. అయితే ఏమైతుంది, అరే నాకు శ్రీముఖి మీద చాలా అనుమానం ఉందిరా, అది నన్ను మోసం చేస్తుందని నా గట్టి ఫీలింగ్. అరే నీకెట్లా తెలుసురా అని చెప్పేసి సుధాకర్ అన్న అంటాడు, లేదురా నిన్న రాత్రి పోయింది పొద్దున వచ్చింది ఇంటికి, ఏడుకోయినావు అంటే లాస్ట్